హై వ్యూస్, ఈరోజు భారత్కి రష్యా మరోసారి బంపర్ ఆఫర్. ఈసారి ఇంకా అది ఎంత అంటే, అయ్యో మీకు కట్టుబడి ఉన్నాం, మీ తక్కువ రేటుకి ఇస్తాం, మీ వచ్చి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, బ్రహ్మాండ కలిసిమెలిసి ముందుకెళ్తాను. వీళ్ళు ఈ ఉప ప్రధాని ఎవరైతే ఉన్నారో, అలెగ్జాండర్ నోవాక్, ఇతను మరొక్క మారు మన వాళ్ళతో మాట్లాడున్నారు. ఈసారి మన వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. ఈ వేలో నిజనిజాలు ఏంటి అన్నప్పుడు, అమెరికాకే ఏది ఒక రష్యా నుంచి అమెరికాకే 6 లక్షల బ్యారెళ్ళు దాదాపు ఎవ్రీడే వెళ్ళేదట చమురు. ఓవరాల్ చూసిన వరల్డ్ వైడ్ 12% పైగా చమురు, 16% పైగా గ్యాసు ఈ రష్యా నుంచే వెళ్ళేది. ఇప్పుడు యూరప్ దేశాలు కావచ్చు, అమెరికా వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆపేసింది కదా రష్యా అవి. దాంతో ఇంకేమైంది, అక్కడ మొత్తం స్టాక్ అంతా ఉండిపోతూ ఉంది, దాన్ని ఆటోమేటిక్గా వేరే దేశాలకు ఇవ్వాలి. మామూలు మన భాష చెప్పండి, ఎవరో ఒకరికి అంటగట్టాలి, ఎవరో వాళ్ళకి తక్కువకైనా అమ్మాలి. ఈవేళ భారత్ కనిపించింది ఫ్రెండ్లీ నేషన్ కాబట్టి, అండ్ బోల్డ్ అంతమంది జనాభా ఉన్నారు మన దగ్గర. సో ఆటోమేటిక్గా మంచి ఏమంటారు రకం చెప్పాలంటే కస్టమర్స్ ఉన్నటువంటి దేశం, మంచి మార్కెట్ ఉన్నటువంటి దేశం. సో మనతోనే ఎందుకు బిజినెస్ చేయకూడదు అనుకున్నారు. ఆ వేళలో మొన్న ఆల్రెడీ అడుగున్నారు, ఆ తర్వాత అడుగున్నారు, ఇక ఇప్పుడు ఫోర్స్ చేయటం మొదలెడుతున్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ భారతదేశం మాత్రం ఆచితూచి అడుగేస్తూ ఉంది. బట్ ఈసారి మన వాళ్ళు కూడా దీని విషయంలో ప్రాక్టికల్గానే ఆలోచించి మిగతా దేశాలతో ఇబ్బంది లేకుండా రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్ కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, గ్యాస్ కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, అదేవిధంగా మన వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు పాజిటివ్ వేలోనే స్టెప్స్ అయితే ఉండబోతున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది.